అందరికీ నమస్కారం. ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీస్ కాకుండా మైల్డ్ టేస్ట్తో కమ్మగా ఎంతో రుచిగా ఉండి రెస్టారెంట్స్లో ఎక్కువగా సర్వ్ చేసే ఈ మొఘలాయ్ స్టైల్ చికెన్ కర్రీతో పాటు చాలా సింపుల్గా గార్లిక్ బటర్ నాన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న 1/4 కిలో చికెన్ తీసుకొని 1 స్పూన్ ఉప్పు, 5-6 పచ్చిమిర్చీలను మెత్తగా దంచిన పేస్టు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 చెంచా నిమ్మరసం పిండి, అస్సలు నీళ్లు లేకుండా వడకట్టి తీసేసిన గట్టి పెరుగుని 2 స్పూన్ల వరకు వేసుకుని ఈ మసాలా అంతా ముక్కలికి పట్టేలా బాగా కలపాలి. ఇలా మసాలా చక్కగా పట్టించిన తర్వాత దీని మీద మూత పెట్టి 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మసాలా చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 10-15 వరకు జీడిపప్పు పలుకుల్ని వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవి కొంచెం ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ వేయించిన తర్వాత 2 స్పూన్ల గసగసాలు వేసి 1 నిమిషం పాటు కలుపుతూ వేయించి దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 5-6 స్పూన్ల వరకు నూనె వేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా ఎర్రగా వేగిన తర్వాత కూరకి కావలసిన కారాన్ని బట్టి 10-15 వరకు పచ్చిమిర్చీలను తీసుకొని సగానికి కట్ చేసి వీటిని కూడా 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ కూరలో ఎర్రకారం ఏమీ వేయం కాబట్టి తినే కారానికి తగ్గట్టు మిరియాల పొడి ఇంకా పచ్చిమిర్చీలు మాత్రమే వేసుకోవాలి. ఇలా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని గసగసాల్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో గుప్పెడు పుదీనా, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చీలను కూడా వేసి ఇది గ్రైండ్ చేయడానికి సరిపడినన్ని నీళ్లు కూడా పోసి ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని 2-3 స్పూన్ల వరకు నూనె వేసి మసాలా పట్టించి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని మరోసారి చేత్తో బాగా కలిపి విడివిడిగా దీన్ని ప్యాన్లో వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలా వేయించడం కోసం వాడే ప్యాన్ చిన్నగా ఉన్నట్లయితే చికెన్ ముక్కలు పొడి పొడిగా వేగకుండా నీళ్ళెక్కువ ఊరిపోయి గ్రేవీగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలా విడివిడిగా పేర్చుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా తిరిగేస్తూ కొంచెం ఎర్రగా మంచి కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా ఇందులో నీళ్లు పోరవు అనుకున్నప్పుడు ఇలా గరిటెతో కలుపుతూ వేయించుకోవచ్చు. ఇలా పొడి పొడిగా చక్కగా వేగిన తర్వాత వీటినన్నింటినీ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంతకుముందు ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న కడాయిని నూనెతో పాటుగా స్టవ్ మీద పెట్టుకుని 5-6 తోకమిరియాలు వేసి 1 బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. మసాలా అంతా చక్కగా వేగేసరికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత కూరకి మంచి గ్రేవీ రావడంతో పాటు కూర టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం మరీ కమ్మగా కానీ మరీ పుల్లగా కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండే పెరుగుని 1/2 కప్పు వరకు వేసుకొని 1 నిమిషం పాటు కలపాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని ఇందులో వేసి అలాగే గ్రేవీకి కావలసిన నీళ్లు పోసి ఇదంతా ఒకసారి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. ఈ గ్రేవీ ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. గ్రేవీలో చికెన్ చక్కగా ఇలా ఉడికిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కూర మరీ కారంగా కానీ మరీ చప్పగా కానీ కాకుండా మైల్డ్గా కమ్మటి టేస్ట్తో ఎంతో రుచిగా ఉంటుంది. తర్వాత నాన్ చేయడం కోసం 1 గిన్నెలో 2 కప్పుల మైదాపిండి తీసుకొని 1/2 స్పూను ఉప్పు, 1 స్పూను పంచదారని మెత్తగా పొడి చేసి వేసుకోవాలి. తర్వాత నాన్ సాఫ్ట్గా రెస్టారెంట్ స్టైల్లో రావడం కోసం 1 స్పూను డ్రై ఈస్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చగా ఉన్న నీళ్లను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇదంతా మెత్తటి పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కానీ జారుగా కానీ కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి పిండంతటికీ బాగా పట్టించాలి. ఇలా నూనె వేసి పిండి బాగా కలిపినట్లయితే నాన్ సాగకుండా గుల్లగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కొంచెం వెచ్చగా ఉండే ప్లేస్లో అంటే కబోర్డ్లో కానీ
లేదా శీతాకాలంలో అయితే ఏదైనా ఉలెన్ టవల్ కప్పి కానీ 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఇది ఇలా చక్కగా పొంగి ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు చేతికి కొంచెం నూనె అప్లై చేసుకుని పిండిని మరోసారి బాగా కలిపి మనకి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి. తర్వాత చపాతీ పీట మీద కొంచెం పొడి పిండి చల్లుకొని, నాన్ కొంచెం మందంగానే ఉంటుంది కాబట్టి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా ఓవల్ షేప్లో ఒత్తుకోవాలి. ఇలాంటి నాన్లు ఎప్పుడో ఒకసారి అకేషనల్గా చేసుకునేవి కాబట్టి రెస్టారెంట్ స్టైల్లో రావడం కోసం ఇక్కడ నేను మైదాను వాడుతున్నాను, కానీ మీకు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. కానీ గోధుమ పిండితో చేసినట్లయితే రెస్టారెంట్లో వచ్చే టేస్ట్ అయితే రాదు. ఇలా నాన్ చేసుకున్న తర్వాత సన్నగా తురిమిన వెల్లుల్లి ముక్కలు కొన్ని, కలోంచి గింజలు కొన్ని కొద్దిగా కొత్తిమీర వేసి ఇదంతా చక్కగా అంటుకునేలా ఒకసారి చపాతీ కర్రతో ఒత్తి ఇలా చేతిలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండో వైపు ప్యాన్ మీద అతుక్కోవడం కోసం కొన్ని నీళ్లను చిలకరించి ఇది కొంచెం తడిగా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కాగిన పెనం మీద వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు కాలనివ్వాలి. ఇది చక్కగా కాలిన తర్వాత ఇలా పైకి బుడగల్లా వస్తున్నప్పుడు పెనాన్ని తిరగేసి నేరుగా మంట మీద కాల్చుకోవాలి. ఇది ఇలా చక్కగా కాలిన తర్వాత అట్లకాడతో ఒకసారి పైకి లేపి దీని ప్లేట్లో వేసుకుని ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే బటర్ని అప్లై చేసుకోవాలి. ఏ ఫుడ్ అయినా కానీ వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి, అలాగే ఈ నాన్ కూడా చల్లారిపోకముందు ఇలా వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్తో పాటు హైజీనిక్గా ఇంట్లోనే చేసుకోగలిగే ఈ రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.